హే, గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రెజినాల్డ్ని మాట్లాడుతున్నాను, సత్యవేద మెడికల్ సెంటర్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ నుంచి. గాల్ స్టోన్స్ గురించి ప్రశ్న వేశారు, గాల్ స్టోన్స్ ఎందుకు వస్తాయి అనేది. మనం గాల్ స్టోన్స్ అసలు ఎక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గాల్ స్టోన్స్ అనేది గాల్ బ్లాడర్లోనే వస్తాయి. గాల్ బ్లాడర్ అంటే తెలుగులో పిత్తాశయం అంటారు. లివర్కి హద్దుకొని ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. దీని పని ఏంటి అసలు, ఈ గాల్ బ్లాడర్ పని, ఈ పిత్తాశయం పని ఏంటంటే, మన బైల్ జ్యూస్ ఏదైతే లివర్ నుంచి సెక్రెట్ అవుతుందో అది ఈ గాల్ బ్లాడర్లోకి వచ్చి కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఆ కాన్సన్ట్రేటెడ్ బైల్ జ్యూస్, అక్కడ స్టోర్ అయిన బైల్ జ్యూస్ ఎప్పుడైతే మనం అన్నం తింటామో అక్కడ నుంచి గాల్ బ్లాడర్ బొత్తేసి అది బయటకు పంపించి డైజెషన్ అయ్యేలాగా చేస్తుంది. మరి ముఖ్యంగా ఇది మనకి కొవ్వు పదార్థాలు అలాంటివి తిన్నప్పుడు ఇంకా మరి ముఖ్యంగా అవసరత ఎక్కువ ఉంటుంది ఈ కాన్సన్ట్రేటెడ్ బైల్ జ్యూస్ అనేది. ఈ గాల్ బ్లాడర్లో మరి రెగ్యులర్గా బైల్ జ్యూస్ కాన్సన్ట్రేట్ అయ్యే కొద్దీ, కొన్ని కొన్నిసార్లు మరి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయినప్పుడు కానీ, మరి ఎక్కువ ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా చిన్న నైడస్ అంటే ఏదన్నా దేని చుట్టూ అయితే ఏమైనా డెవలప్ అవ్వచ్చు, నైడస్ అంటాము అనమాట, అంటే ఇట్ కుడ్ బి అన్ బ్యాక్టీరియా ఆల్సో, ఏదో ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కానీ, దాని చుట్టూ ఈ కాన్సన్ట్రేటెడ్ బైల్ జ్యూస్ ఇంకా హైలీ కాన్సన్ట్రేట్ అయ్యి రాళ్ళలాగా మారిపోతుంటాయి. వీటిలో మెజారిటీ మనకి మామూలు ఎక్స్రేస్లో కనిపించవు, అల్ట్రాసౌండ్లోనే మనకు తెలుస్తుంది. సో ఒకవేళ గాల్ స్టోన్స్ ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే ఎక్స్రేస్తో చూడాల్సిందే. అల్ట్రాసౌండ్ చేసుకుంటేనే, అబ్డమిన్ అల్ట్రాసౌండ్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. సో ఈ గాల్ స్టోన్స్ ఉంటే మనకి ఏంటి నష్టము, మరి గాల్ స్టోన్స్ ఉంటే ఏమైనా బాధ ఉంటుందా అంటే, ఏంటంటే మనకి తెలుసుకోవాల్సింది గాల్ స్టోన్స్ అక్కడ లోపల ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడైతే గాల్ స్టోన్స్ ఈ గాల్ బ్లాడర్ నుంచి బయటపడి పేగుల్లోకి ఎంటర్ అయితే, కొన్ని కొన్ని సార్లు అవి ప్యాంక్రియాస్లోకి కానీ, లేదా లివర్ నుంచి కొన్ని ఒక దారి ఉంటుంది, సిబిడి అంటాం, కామన్ బైల్ డక్ట్ అని, ఆ లివర్ నుంచి వచ్చే దారి కామన్ బైల్ డక్ట్లో ఆగిపోవటం కానీ, ఇట్లా ఎక్కడికైనా వెళ్ళి అబ్స్ట్రక్ట్ చేస్తే మాత్రం మనకి ప్రాబ్లం అవుతాయి. అంటే ఒకవేళ సిబిడి కామన్ బైల్ డక్ట్ లివర్ నుంచి వచ్చే దారి అన్నాం కదా, దానిలో అబ్స్ట్రక్షన్ అయితే ఏమవుతుంది, జాండిస్ రావచ్చు, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోవటము జరగవచ్చు. ఒకవేళ ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళి అబ్స్ట్రక్ట్ అయితే ప్యాంక్రియాటైటిస్ రావచ్చు, అందుకని గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ అంటారు దాన్ని. సో మరి అది కాకుండా ఈ గాల్ స్టోన్స్ ఉంటాం బట్టి ఆటోమేటిక్గా లోపల ఇన్ఫెక్షన్ అని జరిగితే, మరి కోలిసిస్టైటిస్ అంటాం, గాల్ స్టోన్ కోలిసిస్టైటిస్, ఆర్ కోలిలిథియాసిస్, ఇవన్నీ ఉంటాయి. కోలిలిథియాసిస్ అంటే గాల్ స్టోన్స్ ఉండటం, ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో గాల్ స్టోన్స్ ఉండి ఇన్ఫెక్షన్ వచ్చి అది ఇన్ఫెక్ట్ అయ్యి చీము అయిపోయి గాల్ బ్లాడర్ చాలా సీరియస్గా అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇన్ జనరలీ. సో అట్లా కాకుండా ఏంటంటే, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గాల్ స్టోన్స్ ఉన్నాయి లేదంటే నొప్పి వచ్చింది, నొప్పి ఎక్కడ వస్తుంది గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు ఎక్కువ అంటే, రైట్ అప్పర్ అబ్డమిన్, రైట్ భాగంలో, కడుపులో రైట్ భాగం పైన భాగంలో వస్తుంది, రైట్ అప్పర్ అబ్డమిన్లో వస్తుంది. అట్లా నొప్పి ఉన్నప్పుడు ఒకవేళ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి స్టోన్స్ మరి ఎక్కువ ఉన్నాయనో, లేకపోతే డాక్టర్ గారు సలహా తీసుకోవడానికి వెళ్ళి ఒకవేళ వాళ్ళు మందులు టెంపరీగా ఇచ్చినా, పర్మనెంట్ క్యూర్ దీనికి గాల్ స్టోన్స్కి ఏంటంటే సర్జరీ. సర్జరీ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, అంటే కడుపు మీదనే కోత పెట్టి లోపలికి వెళ్ళి గాల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్ తీసేయాలా. రెండోది లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఈ గాల్ స్టోన్స్కి గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ. అంటే చిన్న రంధ్రాలు ఒక మూడు కానీ నాలుగు కానీ పెట్టి దానిలోంచి గాల్ బ్లాడర్ బయటకు తీసేస్తారు, అయిపోతుంది. మరి గాల్ స్టోన్స్ ఉంటే గాల్ బ్లాడరే తీసేస్తున్నారు ఎందుకు అని కూడా పేషెంట్స్ చాలామంది అడుగుతారు. గాల్ స్టోన్స్ ఉన్నాయని చెప్పి మనం వెళ్ళి గాల్ బ్లాడర్ ఓపెన్ చేసి స్టోన్స్ తీసుకుని వస్తే వెరీ సూన్, చాలా త్వరలో మళ్ళొక్కసారి స్టోన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. అంటే రిక్కరెంట్ స్టోన్స్ వచ్చేస్తూ ఉంటాయి, మరి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం ఆపలేము. అలాంటప్పుడు మళ్ళీ ఆల్రెడీ సర్జరీ చేసి మళ్ళీ ఒకసారి సర్జరీ, ఇంకోసారి సర్జరీ అన్నిసార్లు చేయలేము కాబట్టి గాల్ బ్లాడర్ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. మనం గాల్ బ్లాడర్ తీసేసాం సర్జరీ చేసి, మరి పోస్ట్ ఆపరేటివ్లీ సర్జరీ అయిపోయాక గాల్ బ్లాడర్ లేదు, అలా దాన్ని బట్టి ఏమైనా మనకు నష్టం జరుగుతుందా? ఆ చేసే పని ఒకటి ఉంది కదా, బైల్ జ్యూస్ని కాన్సన్ట్రేట్ చేసే పని, మరి అది లేకపోతే ఏమవుతుంది? బైల్ జ్యూస్ కాన్సన్ట్రేషన్ దేనికి పనికి వస్తుంది? మనకి కొవ్వు పదార్థాలు అరగొడటానికి. అంటే ఈ కాన్సన్ట్రేషన్ మెకానిజం లేదు కాబట్టి కొవ్వు పదార్థాలు మనం ఎక్కువ తింటే అది గప్పకున అరగవు. బిర్యానీ 10 నిమిషాలు అరగాల్సింది, 15 నిమిషాలు పట్టేది, లేదంటే 20 నిమిషాలు పడుతుంది. అంటే ఒక 5-10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటుంది అరుగుదలకి. అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం రాదు బేసికలీ. కాబట్టి ఈ అరుగుదలలో కొద్దిగా తేడాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది గాల్ బ్లాడర్ తీసేసి ఈ కాన్సన్ట్రేటింగ్ మెకానిజం తీసేసినందుకు. బట్ చాలామంది వితౌట్ గాల్ బ్లాడర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చక్కగా జీవించిన వాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి అవి జారినప్పుడు మాత్రం ఎమర్జెన్సీ, నొప్పి మేజర్గా వచ్చినప్పుడు ఎమర్జెన్సీ,
అడవుడికి వెళ్ళి సర్జరీ కానీ యాంటీబయాటిక్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఇలాంటివి జరగాల్సిన అవసరం వస్తుంది. సో ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్, దానికి వివరణ. ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమైందని. థ్యాంక్ యూ.